నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప, ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా, కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమి గెలుపు దైవాధీనం. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాలెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు, అందరికి కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను కొన్ని పేపర్ వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాండ్యం నియోజకవర్గంలోనే రాంభూపాలెడ్డి ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినాడు. రాసే వాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. మేము నష్టపోయినది ఎక్కడ? మా ముఖ్యమంత్రి మా మాట విని, అధికారులు మా మాట వినింటే మాత్రం, మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని ఆ మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినంతవరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టి దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు. కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన అభిప్రాయాల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంభూపల్లెడ్డి గెలిచాడు అనేది కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్, మొత్తం ఈ ల్యాండ్ టైటిల్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు గ్రామీణ, మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి, మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకు అయితేనేమి పోగొట్టేతే ఆ బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం, మీ ఫోటోలు వేసుకున్నారో వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరన్నా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే వైభవం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మనం, మేము మా చేతులరగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే. మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్. టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం. అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్. మూడోది మందుబాబులు అంతా కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం, మీరు మంచి మందు తాగండి, మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం. కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది, మీకు మందు ఇచ్చేస్తాము, నాణ్యమైన మంది ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అదే ఒకటి మూడు. ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1 లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పిందంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కరిని నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది తింటే ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరు అంత అమ్మ ఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరు కూడా నెలకు 1500, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి, మేము అందరం కూడా ఈరోజు ఒకటే, మేము మా ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా పాండ్యం నియోజకవర్గం నుండి ప్రజల కోసం పనిచేసి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం. మా నాయకునికి మేము అందరం అండగా ఉంటాం, కార్యకర్తలకు అండగా ఉంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ప్రజలకు కూడా అండగా ఉంటాం. మేము 6 నెలల వరకు ఏం మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందియగలరు, వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు. మేము అంతకుముందు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయా రావా అనేది చూడాలి. కేవలం కొంతమందికి ఇస్తారా,
లేకుంటే అందరికి ఇస్తారనేది మాత్రం చూసిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఒక 5 నెలలు 6 నెలలు వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారని చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజలలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మా ఎంట తీసుకొని పోయి మొత్తం ప్రజలకు ఏది మంచి జరిగితే దానికోసం ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. నేను గెలిచిన వాళ్ళని కూడా తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటి, మేము 2019లో గెలిచినప్పుడు ఇట్లా హరాస్మెంట్ చేయలేదు, ఇళ్ళ మీదకి పోయి శిలాపలకాలు పగలగొట్టడం ఇవన్నీ ఏం చేయలేదు. మీరు అది చేస్తే మొత్తం మళ్ళీ చరిత్ర మళ్ళీ ఒకసారి పునరావృతమయ్యే పరిస్థితి. ఎవరైనా గెలిచిన మామూలుగా సహజం ఎక్కడ ఉంటే ఓడిపోయినాడు కోపం తట్టుకోలేక నాకు ఓట్లు వేయలేదని వాళ్ళ మీదకి పోయేది ఉంటుంది, కానీ ఇది రివర్స్ ట్రెండ్ చూసాను. గెలిచినోడు ఓడిపోయిన వాళ్ళ మీదకి, మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు ఇళ్ళ మీదకి, ఓడిపోయిన వాళ్ళు మాకు అన్యాయం జరిగింది మాకు ఓట్లు వేయలేదని మీరు మమ్మల్ని మోసం చేసినారని పోవాల్సింది, రివర్స్ వీళ్ళంతా మొత్తం మేము గెలిచినామని బలం చూపించుకోవడానికి ఇళ్ళ మీదకి పోవడం ఇది ఎంతవరకు సంబంధించి, ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికైనా మించిపోయిన లేదు. మీరు ప్రజలకు మంచి చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం తప్ప ఇటువంటి దౌర్జన్యాలు చేసి వాళ్ళని వీళ్ళని బెదిరిస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రజాస్వామ్యము, మీరు గెలిచినారు రైట్, మీరు ప్రజలకు పని చేయండి. మేము కూడా మిమ్మల్ని మీరు గెలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తాము. మేము ఏ కారణాలతో ఓడిపోయినామో అవన్నీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఒకవేళ మేమేదో మీరు చెప్పిన మాటలన్నీ ప్రజలు ఓట్లు వేసినారనుకునే దానికి మాకేమి అభ్యంతరం ఏమి లేదు.